నేను ఒక ఆత్మని జ్యోతి స్వరూపాన్ని నేను ప్రకాశ స్వరూపాన్ని నేను సర్వశ్రేష్ట బ్రాహ్మణాత్మని నా తండ్రి సర్వశక్తివంతుడు బ్రహ్మ ద్వారా నాకు ఈ శ్రేష్ట జన్మనిచ్చాడు. ఇది దివ్య జన్మ. అలౌకిక జన్మ ఇది ద్విజన్మ. ఈ జన్మ భగవంతుడు నాకు ఇచ్చింది సృష్టి కళ్యాణం కోసం, విశ్వ కళ్యాణం చేయడానికి భగవంతుడు సృష్టి మీదకి వచ్చాడు. నేను అతనికి సహాయకంగా ఉన్నాను.
ఈ జన్మ ఎంత గొప్పదంటే నేను భగవంతుడికి సహాయకుని, అతడితో నా పాత్ర, ఈ జీవితం చాలా గొప్పది. ఎందుకంటే పరమాత్ముడు నా జీవితాన్ని మార్చి నన్ను ఎగ్జాంపుల్గా చేసి అనేకుల జీవితాలని పరివర్తన చేసే జన్మ ఇది. అనేకులకు నేను ఉదాహరణమూర్తుడను. ఆధారమూర్తుడను. అనేకుల ఉద్ధరణ నా ద్వారా జరుగుతుంది. నేను ఉద్ధారమూర్తుడను. ఈ సమయంలో నాకు దేవతలకి కూడా తెలియని సృష్టి యొక్క ఆది మధ్య అంత జ్ఞానం నాకు తెలుసు. అనేక వేద శాస్త్రాల సారం తెలుసుకున్న సమయం ఇదే. ఈ జన్మ చాలా ఉత్తమమైనది. పరమాత్ముడి యొక్క సంకల్పం ద్వారా జరిగిన ఈ జన్మ ఉత్తమోత్తమమైనది. విరాట రూపంలో బ్రాహ్మణులను పిలక స్థానంలో చూపించారు. ఉన్నత స్థితికి గుర్తు, ఉన్నత జన్మకి గుర్తు. అందుకే భక్తిలో అన్ని కార్యాలకి బ్రాహ్మణులనే పిలుస్తారు. బ్రాహ్మణుడు లేనిది శ్రేష్ట కార్యం చేయరు. ఈ జన్మలో నాకు బ్రహ్మ పోషణం లభిస్తుంది. దేవతలకి కూడా దొరకని బ్రహ్మ పోషణం ఎంత అదృష్టం. అందుకే బ్రాహ్మణ పోషణ ప్రియ అంటారు. సర్వశ్రేష్ఠ పోషణం. నేను ఈ జన్మలో రోజు బ్రహ్మ ముహూర్తంలో లేస్తాను. నేను లేచే సమయాన్ని ప్రపంచమంతా బ్రహ్మ ముహూర్తంగా జరుపుకుంటారు. అది శ్రేష్ట సమయంగా తెలుసుకున్నారు. ఎందుకంటే నేను మేల్కొంటే ప్రపంచమంతా మేల్కొంటుంది. అందుకే నేను లేచే సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని చెప్పుకుంటూ వచ్చారు. ఈ జన్మలో నేను పరమాత్ముడి పాలన పొందుతాను. అన్ని జన్మలలో దేవతల పాలన లేకపోతే మనుషుల పాలన పొందుతూ వచ్చాను. కానీ ఈ ఒక్క జన్మ భగవంతుడి పాలన. అతడే నాకు తినిపిస్తాడు. అతడే నన్ను నిద్రపుచ్చుతాడు. అతడే నన్ను మేల్కొల్పుతాడు. క్షణక్షణం భగవంతుడి పాలనలో నేనుంటాను. నేను చేసే ప్రతి కర్మ
కొత్త సృష్టిలో ఆచారంగా మారిపోతుంది. అందుకే నేను శ్రేష్ఠ కర్మలు చేస్తాను. భగవంతుడు ఈ జన్మలో బ్రహ్మ ద్వారా నా భాగ్యాన్ని గీస్తూ ఉన్నాడు. నాకు శ్రేష్ఠ సంకల్పాలు నేర్పించి, శ్రేష్ఠ కర్మలు నేర్పించి, అనేకుల భాగ్యాన్ని గీసి అదృష్టాన్ని నాకు ఇచ్చాడు. ఇప్పుడు గీసుకున్న ఈ భాగ్య రేఖ 5000 సంవత్సరాల వరకు పనికొస్తుంది. ఇప్పుడు తయారు చేసుకున్న ఈ భాగ్యం 84 జన్మల వరకు పనికొస్తుంది. భాగ్య కలం నా చేతిలో, నా భాగ్యాన్ని కూడా నేను గీసుకోగలను, అనేకుల భాగ్యాన్ని కూడా తయారు చేయగలను. నేను మాస్టర్ బ్రహ్మను. బ్రహ్మ గీత గీస్తాడు అంటారు, బ్రహ్మరాత అంటారు. నేను కూడా మాస్టర్ బ్రహ్మను. నేను కల్పవృక్షంలో వేర్ల భాగంలో ఆదిదేవుడితో పాటు తపస్సులో ఉన్నాను. ఈ జన్మలో చేసే తపస్సు అనేక జన్మల యొక్క ప్రాప్తికి ఆధారం. బ్రహ్మతో పాటు, ఆదిదేవుడితో పాటు నేను తపస్సు చేసే సమయం ఇది. నేను రాజ ఋషిని, ఎందుకంటే ఈ సమయంలో నేను ఋషిగా అయ్యి తపస్సు చేసి రాజ్యాన్ని పొందుతాను. అనేక జన్మల రాజ్యానికి ఆధారం ఇప్పటి తపస్య. అందుకే నేను రాజ ఋషిని. నేను ఈ సమయంలో ఋషిగా అన్నింటితో వైరాగ్య స్థితిలో ఉంటాను. రాజుగా సర్వసుఖాల యొక్క అనుభూతి కూడా నాకు తెలుసు. నేను రాజ ఋషిని. ఈ జన్మలో భగవంతుడు నాకు తండ్రి, తండ్రి కాదు, నా సర్వ సంబంధాలు ఒక్క భగవంతుడితో. ఇంకా నాకు వేరే సంబంధాలే లేవు. అతడే నాకు తండ్రి, తల్లి, ప్రియుడు, స్నేహితుడు,
నా శిక్షకుడి కూడా. ఈ జన్మలో నాకు శిక్షణిస్తూ నన్ను పరివర్తన చేస్తూ సృష్టి పరివర్తన చేస్తున్నాడు భగవంతుడు. టీచర్గా అయ్యి ఇచ్చిన ఈ జ్ఞానం భక్తిలో వేదాలు శాస్త్రాలుగా ధర్మ గ్రంథాలుగా రాసుకుంటాం. ఎంత అదృష్టం, నేను ఎంత గొప్ప జన్మని పొందాను. ఈ జన్మలో చేసే ప్రతి కార్యం కల్పం మొత్తం యాద్గారుగా అవుతుంది. ఈ జన్మలో చేసే పురుషార్థం శ్రమ కల్పం మొత్తం ప్రాలబ్ధం. ఈ శరీరం కూడా చాలా గొప్పది, ఎందుకంటే ఈ శరీరంతో చేసే శ్రేష్ఠ కర్మలు అనేక జన్మల కోసం ప్రాలబ్ధాన్ని తయారు చేస్తుంది. 21 జన్మలు కాదు, 84 జన్మల ప్రాలబ్ధాన్ని తయారు చేసే జన్మ ఇది. అప్పుడు ప్రాలబ్ధం పొందుతాం, ఇప్పుడు పురుషార్థం చేస్తాం. పురుషార్థం ప్రాలబ్ధం రెండింటిలో పురుషార్థమే గొప్పది. అందుకే ఆ దేవతా జన్మ కంటే కూడా ఈ బ్రాహ్మణ జన్మ ఉన్నతమైంది. ఇప్పుడు నాకు సుఖం దుఃఖం మంచి చెడు అన్నీ తెలుసు, ఎక్కడం కూడా తెలుసు, దిగడం కూడా తెలుసు. ఈ జన్మలో నేను ఎన్నో ఉన్నత కార్యాలను చేయగలను, కల్పం మొత్తం చేయలేని ఉన్నత కార్యాలు నేను ఇప్పుడు మాత్రమే చేయగలను. ఈ శరీరంతో చేసే కర్మలు శ్రేష్ఠ కర్మలు. ఈ శరీరంలో ఉన్న కళ్ళు భగవంతుణ్ణి చూడగలవు, ఈ కళ్ళు కూడా చాలా శ్రేష్టమైనవి. నేను ఈ కళ్ళతో భగవంతుణ్ణి చూస్తున్నాను, ఈ కళ్ళు నా మొత్తం భవిష్యత్తుని స్పష్టంగా చూపిస్తాయి. ఈ జన్మలో మాత్రమే నేను పరమాత్మని తెలుసుకోగలను, పరమాత్మతో సంబంధాన్ని జోడించగలను, భగవంతుడి యొక్క ప్రాప్తిని పొందడానికి ఇదే సమయం. సత్యత్రేతాయుగాల్లో భగవంతుడి గురించి తెలియదు, ద్వాపర కలియుగాలలో భగవంతుని వెతకడంలోనే గడిచిపోతుంది. కానీ ఇప్పుడు నేను భగవంతుణ్ణి పొందిన ఆనందాన్ని అనుభవం చేసే సమయం. ఆత్మజ్ఞానం
పరమాత్మ జ్ఞానం, మొత్తం సృష్టి జ్ఞానం, జన్మల జ్ఞానం, మూడు లోకాల జ్ఞానం, మూడు కాలాల జ్ఞానం, ఇవన్నీ తెలుసు నాకు ఇప్పుడు. ప్రపంచంలో మేము చాలా విద్యావంతులం అనుకునే వారికి కూడా తెలియని ఎంత గొప్ప జ్ఞానం, దేవతలకి కూడా తెలియని ఎంత గొప్ప జ్ఞానం నాకు తెలుసు. నేను రోజు బ్రహ్మజ్ఞానాన్ని వింటాను, అందుకే నాకు ఇదంతా తెలుసు. బ్రహ్మ ముహూర్తంలో లేస్తూ బ్రహ్మజ్ఞానాన్ని వింటూ బ్రహ్మని నేను ఆచరిస్తాను. బ్రహ్మ యొక్క అడుగులో అడుగు వేస్తూ ముందుకు వెళ్తాను. నేను బ్రహ్మాచారిని, బ్రహ్మచారిని కూడా. ఈ సంగమ యుగంలో ఈ బ్రాహ్మణ జన్మ చాలా శ్రేష్టమైంది. ఇది ఆది సమయం. ఈ సమయంలో నేను చేసే ప్రతి సంకల్పం, ప్రతి కర్మ అనేక జన్మలకి ఆధారం. కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ప్రతి కర్మ చేస్తాను. ప్రతి సంకల్పం జాగ్రత్తగా చేస్తాను. నా సంకల్పం, నా మాటలు, నా కర్మలు ఈ సమయంలో నేను భగవంతుడితో సమానంగా చేస్తాను. ప్రతి సంకల్పాన్ని చేసే ముందు నేను ఇది భగవంతుడి సమానంగా నా సంకల్పం ఉందా పరిశీలించుకుంటాను. నా సంబంధాలు ఒక్క భగవంతుడితోనే. ఈ జన్మలో నాకు అనేక ఆత్మలతో సంబంధం ఉంది, కానీ ఎందుకంటే విశ్వ కళ్యాణకారిని నేను, విశ్వ అన్ని ఆత్మలతో నాకు సంబంధం ఉంది. నేను మూల స్థానంలో ఉన్నాను, కానీ అన్ని ఆత్మలతో కేవలం ఒకటే సంబంధం. సోదరి సోదర సంబంధం. మిగిలిన అన్ని సంబంధాలు ఒక్క పరమాత్మతో. ఈ జన్మలో నేను లెగుస్తూనే భగవంతుడికి గుడ్ మార్నింగ్ చెప్తాను. ప్రతి కర్మలో భగవంతుడిని తోడుంచుకుని చేస్తాను. నేను ఈ జన్మలో భగవంతుడితో పాటు నా ప్రతి కర్మ జరుగుతుంది. చివరికి రాత్రి పడుకునే ముందు కూడా భగవంతుడికి గుడ్ నైట్.
లేస్తూ భగవంతుడి స్మృతి మన్మనాభవ మంత్రము ఆధారంతో నేను శ్రేష్ట ప్రాప్తిని తయారు చేసుకుంటాను. ప్రకృతి ధర్మం పరధర్మం నుండి నేను ముక్తుడిగా అవుతాను. ఈ మన్మనాభవ మంత్రం ఇది వశీకరణ మంత్రం. ప్రకృతి మొత్తం నా అధీనంలో ఉంటుంది. అందుకే ఈ జన్మలో ఈ మంత్ర జపం నేను చేస్తాను. మనస్సుతో భగవంతుడి స్మృతి ఈ జన్మలో నా హృదయంలో భగవంతుడు హృదయ రాముడు తప్ప ఇంకెవ్వరూ ఉండరు. భగవంతుడి హృదయంలో కూడా నేను మాత్రమే ఉండేలా పురుషార్థం చేసే సమయం కూడా ఇదే. భక్తిలో కూడా భగవంతుని స్మరించాం, కానీ ఈ జన్మలో భగవంతుడు నన్ను స్మరిస్తాడు. భగవంతుడు నన్ను స్మరించడమే కాదు, నేను కూడా భగవంతుని స్మరిస్తాను. అదే ఈ జన్మ యొక్క ప్రత్యేకత. నా హృదయంలో భగవంతుడు, భగవంతుడి హృదయంలో నేను. అది కేవలం ఈ జన్మలోనే సాధ్యం. అందుకే ఈ జన్మ చాలా ఉన్నతమైనది. ఇలాంటి జన్మ పొంది అనేక జన్మల కోసం ప్రాప్తి తయారు చేసుకుంటున్నాను. ఈ జన్మలో నా ప్రతి అడుగులో పద్మాల సంపాదన జరుగుతుంది. ఈ జన్మలో నేను ఏదైతే చేస్తానో దానికి పద్మాల రెట్ల ప్రాప్తి. ఒకవేళ నేను చెడు చేస్తే దానికి కూడా అన్నే రెట్ల శిక్ష. అందుకే నేను చాలా జాగ్రత్తగా ఉండాలి, ఉంటాను కూడా. ఈ జన్మలోని ఒక్కొక్క సెకండ్కి అనేక సంవత్సరాల ప్రాప్తి. కాబట్టి ఈ జన్మలో ఒక్కొక్క సెకండ్కి నేను చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. సమయం చాలా విలువైనదిగా భావిస్తాను. ఈ జన్మలోని శ్వాస కూడా చాలా విలువే. శ్వాసలో భగవంతుడిని స్మృతి చేసిన కారణంగా అనేక జన్మల కోసం నేను నిరోగీ శరీరాన్ని పొందుతాను. ఈ జన్మలో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ఓం శాంతి, ఓం.
बच्चे खुशी से नाचे गाए ब्रह्मकुल के भूषण बच्चे खुशी से नाचे गाए शिव जयंती पर मनाए शिव जयंती पर मनाए शिव जयंती पर मनाए शिव जयंती पर मनाए समतल युग है ये करने इसका परिवर्तन स्वर्णिम दुनिया करने लेते पिता श्री ब्रह्मा जी का तन पतितात्मा को पावन करने राजयोग अब सिखलाए शिव जयंती पर मनाए शिव जयंती पर मनाए शिव जयंती पर मनाए शिव जयंती पर निराकार शिव बिंदु रूप को बिंदु होकर याद करे निराकार शिव बिंदु रूप को बिंदु होकर
करे ज्ञान के बिंदु बिंदु जल की शीतल संतत धार धरे शीतल संतत धार धरे ज्ञान के बिंदु बिंदु जल की शीतल संतत धार धरे विकार रूपी नतुरा शिव पर हम सभी चढ़ाए शिव जयंती पर मनाए ब्रह्म कुल के भूषण बच्चे खुशी से नाचे गाए ब्रह्म कुल के भूषण बच्चे खुशी से नाचे गाए ध्वनि ब्रह्मनो
మధుర వాణి పలికెను ధ్వనివో బ్రహ్మలో శివ బాబా విచేసే